దేవుని కార్యం ఏంటంటే ఏమవుతుంది, ఒక వ్యక్తి హృదయంతరంగంలో క్రియ జరుగుతుంది, లోపలి మార్పు వస్తుంది. అదే దేవుని వాక్యమైన బీజం చేసే కార్యము. అలాంటి వాడు చిన్న తప్పు ఏదైనా జరిగినా కూడా, అయ్యో నేను తప్పు చేశాను ప్రభువా నన్ను క్షమించమని దేవుని ఏం చేస్తే సాగిలపడి కన్నీరుతో ప్రార్థన చేసి మారు మనసు పొందుతాడు. ఒకవేళ ఏదైనా తప్పులో పడిపోయినా కూడా, పాపంలో పడిపోయినా కూడా అతని మనస్సాక్షి కొట్టుకుంటుంది, ఎప్పుడు విడుదల దొరుకుతుంది, ఎప్పుడు నేను బాగుపడతాను, ఎప్పుడు పశ్చాత్తాపడతాను, అయ్యో నేను పాపం చేశాను, ఏం చేస్తుంది, కూర్చుకుంటూ ఉంటుంది. అయ్యా ఎందుక ఈ తప్పు చేసావంటే, అవునయ్యా పొరపాటు అయిపోయింది, పాపం చేశానయ్యా, దీని కొరకు నాకు ఒక ప్రార్థన చేయండి, ఎలాగే నేను బయటికి రావాలని ఏం చేస్తాడు, ఆశపడతాడు, ఏడుస్తాడు, పచ్చత్తాపడతాడు.